ప్రజలకు ఏందంటే హైదరాబాద్ ప్రజలకు మౌలిక అవసరాలు వాళ్ళకి కావాల్సిన మౌలికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అది మేము చేశాం ఈ రోజు పేద వర్గాలు బస్తీలల్లో వస్తున్నటువంటి రకరకాల రోగాల మధ్యన బయట పోయి డాక్టర్ని చూపించాలంటే 4-5 వేలు ఖర్చు అవుతున్నాయి టెస్టులకు కానీ మెడిసిన్ కానీ ఈ రోజు బస్తీ దవాఖాన పెట్టి ఫ్రీ ఇస్తున్నాం మేము నేను అడుగుతా మొన్న 10,000 లెక్క చెప్పండి మేము ఇచ్చినాం కదా మీ సెంట్రల్ టీంలు వచ్చినాయి కదా ఒక తమిడి మీరు ఇచ్చిన చూపి నేను కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నా ఈ జీవో పంపి మీడియా మీడియాకు పంపేయండి జీవో ఏందా దిక్కుమాలిన మాటలు హైదరాబాద్కు వచ్చి డెమోక్రసీ లేదంటే అన్ని రాజకీయ పార్టీలకు ఎవరైనా స్వేచ్ఛ ఉన్నది ప్రచారం చేసుకోండి మీరు మాట్లాడండి మీ పార్టీ వస్తే మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో మీరు చెప్పండి జీఎస్ఎంసీ మీ కైవసం అయితే ఏం చేస్తాం చెప్పండి ప్రజల్ని కన్విన్స్ చేయండి మేము ఇది చేయగలుగుతామని చెప్పి మేము చెప్పిన ఫ్రీగా వాటర్ ఇస్తామని చెప్పి రెండోది రజకులకు వాళ్ళకి కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం నాయ బ్రహ్మలకు ఇస్తామని చెప్పినాం ఇదంటే అంతకుముందే చెప్పినట అంతకుముందు చెప్పినప్పుడు ఆలోచిస్తామని చెప్పినాం అంతకుముందు చెప్పినప్పుడు ఆలోచిస్తామని చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం ఇది ఎలక్షన్ కోసం కాదు డిసెంబర్ నుంచి కట్టద్దని చెప్తున్నాం మేము ధైర్యంగా గవర్నమెంట్ జీవో ఇచ్చింది ధైర్యంగా మేము చెప్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి మీరు కట్టకండి అని చెప్పి అరే అటువంటి పనులు మీ చేతిలో ఉన్న పనులు మీరు మాట్లాడండి కాంగ్రెస్ ఉద్యమం అతి లేకపోయా గతి లేకపోయా మళ్ళీ వచ్చేమో 50,000 ఇస్తా అంటే నవ్వొస్తుందా వాళ్ళకి ఈ దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడిపోయింది మళ్ళీ వాళ్ళు కూడా సిగ్గులేదు శరం లేదు మాకు రాదా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఏది మాట్లాడంటే బాధ్యతగా మాట్లాడు హైదరాబాద్లో మాకంటే మించినోడు ఎవడున్నాడా మీరు చెప్పండి ఎవడున్నాడు మాట్లాడాలనుకున్న ఎవడున్నాడు మా శక్తియుక్తుల ముంగంటే నిలబడేటోడు ఎవడున్నాడు మీరు చెప్పండి అయినా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఉందాగా ఉండాలి బాధ్యత ఉండాలి మన బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మా నోరు కట్టేస్తే ఎవడెవడో వచ్చి హైదరాబాద్లో మాట్లాడడం ఏంటండి మీరు బాధ్యత మాట్లాడండి డెఫినెట్గా విమర్శలు చేయవచ్చు టీఆర్ఎస్ పార్టీని తింటే తిట్టుకో అభ్యంతరం లేదు కొన్ని ఇది చేస్తానో చేయలేదు చెప్పు ఏందయ్యా వైషమ్యాలు ఏం మాట్లాడుతున్నారు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా ఈ దేశంలో అంటే ఈ దేశంలో కాదా దేశం మనుషులం కదా మనం అంటే హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతే మీ గుజరాత్ బాగుపడాలని చూస్తారా అంటే హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతే ఒక వర్గానికి ఇబ్బంది అవుతుందా అందరికీ వ్యాపారం పోతుంది ఉన్న వ్యవస్థ పోతుంది గతంలో 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద ఎట్లయితే ఉండేనో మళ్ళీ అదే వాతావరణం వస్తుంది అంటే ఒక 3-4 దగ్గర దగ్గర ఒక 20-30 ఏళ్ళు వెనక్కి పోవాలన్న ఇంత బ్రహ్మాండంగా గురవుతున్నటువంటి సిటీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక మంత్రిగా చెప్తున్నా నిర్దాక్షిణ్యంగా అంచవేశం ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే లాండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడులు వస్తున్నాయి ఒక బ్రహ్మాండమైనటువంటి క్లైమేట్ ఉంది మనకు బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉన్నది ఈరోజు మన దేశమే కాదు విదేశాల నుంచి కూడా వచ్చి పెట్టుబడులు పెడతాం ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది హైదరాబాద్ సిటీ ఎందుకు నీ బెంగళూరు డొల్ అయింది చెన్నై ఎందుకయింది ముంబై ఎందుకయింది నీ గుజరాత్ డొల్ ఎందుకయింది ఓన్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి లాడ్ ఆర్డర్ కావచ్చు ఇక్కడ ఉన్న వాతావరణం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరందరూ చూస్తారు బస్సులల్లో మనకి దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు నీకు హిందువులే కానీ ముస్లింలే కానీ సిక్కి సాయి అగర్వాల్ కానీ మహేశ్వరి కానీ అన్నదమ్ముల్లాగా సంవత్సరాల తరబడి కలిసి ఉంటున్నాం మనం అరే ఎలక్షన్ పరిధి ఎంత మన భాష ఏందా ఎంత పరిధిలో మనం మాట్లాడుతున్నాం మున్సిపల్ ఎలక్షన్ అనేది ఒక హైదరాబాద్ పరిమితమైనటువంటి 150 డివిజన్లు జరిగే ఎన్నికలు నీకు అంత దమ్ము బీజేపీకి అంత దమ్ము ఉంటే నీకు అంత బలం ఉంటే 10 ఏళ్ళ నుంచి ఓల్డ్ సిటీలో పోయి నీ పార్టీని ఎందుకు బలం చేయలే చెప్పు ఇప్పుడు
ఇంత మాట్లాడుతున్నావు కదా, నీ పార్టీ ఉన్నది కదా, నీ పార్టీని ఎందుకు బలోపేతం చేయలే? ఒకప్పుడు టైగర్ ఆలే నరేంద్ర గారు అని ఓల్డ్ సిటీ రిప్రజెంట్ చేస్తుండే, ఆయన ఒప్పుడు బలంగా పెట్టిండు కదా, మీకు ఎందుకు చేతగాలే చెప్పండి. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, పండి సంజయ్ గారు, ఇంతకుముందు రామచంద్ర రెడ్డి ఒక ఆయన ఉండే, ఇంకొక ఆయన ప్రభాకర్ ఉండే, మరి మీ అందరు ఎందుకు పోలే ఓల్డ్ సిటీకి? పార్టీని ఎందుకు బలపేతం చేసుకోలే మీరు? మాంకాలి జాతర జరుగుతా కూడా ఎండోన్మెంట్ దేవాలయాలే కాదు, ఈరోజు ప్రతి బస్తీలో ఉన్నటువంటి దేవాలయాలకు డబ్బిచ్చిన ఘనత మాది. యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా మా ముఖ్యమంత్రి గారు అంత పవిత్రంగా ఎవరైనా చేశారు ఈ దేశంలో? రెండోది యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ప్రభుత్వ నిధులతో కట్టిరా మీ దేశంలో ఎక్కడన్నా చెప్పండి, ఒక గుడేనా? రెండోది ఏదో గుడికిపోయినట్టు, గుడికిపోయేది కూడా మీరే మాకు నేర్పించినట్టు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి బొట్టు పెట్టుకొని పూజలు చేసుకొని మేము ఉంటాం, మీలాగనా? ఏదో దేవుళ్ళ గురించి మీరే మాకు చెప్పినట్టు మాట్లాడితే. ఈరోజు హైదరాబాద్ సిటీలో మాంకాలి జాతర జరుగుతుంది కదా, తెలంగాణ కాదు యావత్ దేశం చూస్తుంది. మేము లేకుండా పండుగ జరుగుతుందా? అంత గొప్ప పండుగ అంటే వీళ్ళకే ప్రేమ ఉన్నట్టు. ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవస్థానం అనేది పాకిస్తాన్లో ఉందా అని మాట్లాడేది, కాదా హైదరాబాద్లోనే ఉంది. నార్మల్గా పోతే ఎవరు వద్దంటారా, గుళ్ళకు వెళ్ళని పోద్దు అంటారా? ఎందుకు కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేదే తప్ప, నువ్వు పోతా అంటే పొద్దున్నుంచి టీవీలు నడిపించేసారు, ఓ ఎక్కడ చూసినా ఉద్రిక్త ఉంది, అది ఉంది, ఇది ఉంది, మేం చెప్పినా వదిలిపాడేయండి అని చెప్పేసి ఏమైతుంది? నేనేమంటే బాధ్యత గల వ్యక్తులం మనం. ఒక ఆయన పార్లమెంట్ సభ్యుడు ఫ్లెక్సీలన్నీ దించేయండి అని మాట్లాడతారు, ఉంటా అదంటే ఇట్లా బాధ్యత ఎక్కడన్నా మీకు? ఆయన మాట్లాడి ఫ్లెక్సీలో ఎక్కడ ఉంటే అక్కడ దించేయండి అని, ఇదేనా మీరు 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 కోరుకునేది? ఇదే అంటే హైదరాబాద్ని అంతా బీభత్సం చేసి అతలాకుతలం చేయాలనే ప్లానింగ్ అవి? రెండోది ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఆ బండి సంజయ్ అయితే కొత్తగా ఎంపీ అయ్యాడు, కార్పొరేటర్ ఉండే ఎంపీ అయ్యాడు, సంతోషం. నువ్వు కొత్తగా ఎంపీ అయినప్పుడు కొంత ప్రవర్తన బాధ్యత మంచిగా ఉండాలన్నా, పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. నేను ఎమోషన్లో రెచ్చగొట్టేసి ఏది పడితే అది మాట్లాడతాం అని చెప్పేసి అట్లా మాట్లాడితే తప్పు కదా. ఇప్పుడు వాళ్ళన్న రోయింగులు కానీ వేరే దేశస్తులు కానీ హైదరాబాద్ మా ప్రభుత్వం ఊకుంటుందా? ఊకుంటుందా? మాకు బాధ్యత లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులని నిన్న ఒక ఛానల్లో నేను చూసిన, ఎంతమంది ఉంటారంటే వాళ్ళు 40,000 ఉన్నారని చెప్తాడు వాళ్ళ పార్టీ నాయకుడు. మా పో తీసుకుపోయి చూపి ఆ 40,000, మీ అమిత్ షా వస్తాడేమో కదా, తీసుకుపోయి చూపి. ఏం మాట్లాడతారా మీరు? అరే ఒక లోకల్ బాడీ ఎలక్షన్, ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్కు మీరు ప్రచారం చేసుకోండి, ఢిల్లీ కాదు బయట దేశాలకి తెచ్చుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది డెమోక్రసీ, రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా ప్రచారం చేసుకుంటారు, మాకు అభ్యంతరం లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అందరికీ ఒకటే, ఎలక్షన్లో పోయినప్పుడు టీఆర్ఎస్ ఏం రూల్స్ ఉంటాయి, వేరే పార్టీలకు అవే రూల్స్ ఉంటాయి, ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు ఎక్కడ. మీరు చెప్పండి గ్రేటర్ హైదరాబాద్ మేము గెలిస్తే ఓ ఇది చేస్తాం, ఇగో వీళ్ళు టీఆర్ఎస్ ఇది ఫెయిల్యూర్ అయ్యారు, మీరు చెప్పండి, చెప్పుకోండి. అది విమర్శ ప్రతి విమర్శ అంటారు దాన్ని. అరే మంచిగా హైదరాబాద్లో మంచుకున్నటువంటి మనుషుల మధ్యన వైషమ్యాలు కల్మషాలు చేసి ఏంది హైదరాబాద్ని నాశనం చేయాలనేటువంటి సంకల్పమా మీది? రెండోది ఉస్మాని యూనివర్సిటీ మీరు కూడా చూసారు టీవీలో, నేను చూసిన, కాలేజీ బంద్ ఉంది కదా కరోనా వైరస్లో, కాలేజీ బంద్ ఉంది కదా, అంటే వాళ్ళది పక్కా ప్లానింగ్. వాటిని ఏదో ఒకటి సృష్టించాలనేటువంటి ఓ ప్రయత్నం. బట్ నేను మాత్రం బీజేపీ కాంగ్రెస్ది చెప్తూ నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాలు, ఇన్క్లూడింగ్ ఇక్కడ పుట్టిన వాళ్ళు కావచ్చు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కావచ్చు, అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ హైదరాబాద్ మనది, మనం కాపాడుకోవాలి. దయచేసి అందరూ కూడా ఆలోచించాలి, ఏం భాషలు ఏం మాటలు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారు. రెండోది చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటు మేము ఓడిపోయినాం,
ప్రజలు వాళ్ళని గెలిపించారు. మేమేమో అన్నవా, మేమేమో ఓట్లామన్నా, అది ప్రజాతీర్పు. మేము ఓడిపోయినాం కాబట్టి అట్లెట్లా ఇట్లెట్లా అని చెప్పి మేము మాట్లాడినామా? కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతలు లేకుండా మాట్లాడి. రెండోది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ ఓకే ఫైన్, కానీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కదా, సహాయ మంత్రి గారు కూడా ఉన్నారు కదా, నిస్సాయంగా మరి వాళ్ళు వాళ్ళు మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది డెఫినెట్గా.